అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉన్నానని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అన్ని ప్రభుత్వాలు నూతనంగా జారీ చేసిన పెన్షన్లను పంపిణీ పార్టీలకు కులాలకు మతాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్నందుకు తమకు ఎంతో గర్వకారణంగా ఉందని నూతన పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ కారే సుధా శ్రీనివాస్, వైస్ ఎంపీలు చేతి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పరిధిలో కొత్తగా మంజూరైన 585 కొత్త ఫెంచర్లు ఎమ్మెల్యే పెండిన్ దొరబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నిజంగా ఈ కొత్తపల్లి మండలం కానీ పిఠాపురం మండలం కానీ గొల్లప్రోలు మండలం కానీ పిఠాపురం మున్సిపాలిటీ కానీ గొల్లప్రోలు మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి ఆయన్ని అఖండ స్వాగతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మా నాయకులు కానీ అందరూ కూడా త్రికరణ శుద్ధిగా మా ఇంట్లో కార్యక్రమం మాది మా నాయకుడు మా తండ్రి మా మావయ్య మా అన్నయ్య వస్తున్నాడనే దిశగా ప్రతి ఒక్కరు కూడా స్పందించిన విధానానికి నేను ఎల్లప్పుడూ కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటాను అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ పెన్షన్ 2500 కాకుండా నెక్స్ట్ మళ్ళీ 2750 రూపాయలు ప్రీతి ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ 3000 రూపాయలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్. ఎల్లాజీ గారు, చిన్నపిల్ల గారు, ఎంపీడీసీ గారు, చూడమని ఒకసారి డబ్బులు బయట పెట్టుకోండి అమ్మా. సీఎం గారు మెసేజ్ పెట్టండి కవర్స్ లో. 2000 గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళండి, ఎవరైనా కానీ అర్హత కలిగి రానటువంటి వారు ఉంటే వారికి వెంటనే పెన్షన్ కానీ ఇళ్ల స్థలం కానీ ఇళ్ల లోన్ కానీ అమ్మ ఒడి కానీ ఏ పథకమైనా సరే అర్హత ఉండి రానటువంటి వారికి అందరికీ కూడా మీరు ఇళ్ల స్థలం అయితే 90 డేస్లో పెట్టి వెంటనే వారికి ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమం చెయ్యండి అని చెప్పడం, అందులో భాగంగా ఈ రోజున ఈ కొత్తపల్లి మండలంలోనే దాదాపు 585 మందికి పెన్షన్లు ఈ రోజున కొత్తగా ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఈ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 39 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే ఈ రోజున ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 62 లక్షల ఇళ్ల పెన్షన్లు ఇవ్వడం అనేది నిజంగా గమనార్హం. దాదాపు 20 లక్షల పైగా ఈ రోజున పెన్షన్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవ్వడం అంటే నిజంగా ఓ చరిత్ర. అలాగే ఇంకా కూడా ఎవరైనా కానీ అర్హత ఉండి రానటువంటి వారికి మీరు ఇవ్వండి అని చెప్పేసి ప్రోత్సహించి ఈ రోజున గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా తిప్పుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున మా నాయకుల తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామన్నమాట. ఎందుచేతంటే ఆయన అన్ని కులాల్ని అన్ని మతాల్ని ఏ ఇది ఈ పార్టీ మా పార్టీ కాదు మాకు ఓటే లేదు అనే దృక్పథం లేక అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా వారికి ఆ లబ్ధి చేకూరే విధంగా చేసే విధానం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు కుటుంబానికి చెల్లిందని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తాను. ఈ రోజున మేము గడప గడపకే మేము మన ప్రభుత్వం ద్వారా తింటాం. ఈ రోజున ఏ ఊరు వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ మనిషిని కలిసినా మా అందరూ కూడా అఖండ స్వాగతం చెప్పి జై జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రతి సామాన్యుడు అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలన విధానాలు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి మేము సగర్వంగా తెలియజేస్తాము.
ఈ రోజున మా వైఎస్ఆర్ పార్టీ తరపున సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు డిప్యూటీసీలు కావచ్చు మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు అందరం కూడా మేము గ్రామాల్లో వార్డుల్లో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన మెచ్చి అని చెప్పుకోవాలి.